పరిధిలో ప్రచారం జరిగాను. మళ్ళీ 2019లో మళ్ళీ ప్రచారంలో తిరిగి జగన్ గారిని సీఎం చేయాలని నా ఆకాంక్ష. అలాగే ఏదైతే వారు కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ మీద కట్టుబడి ఉంటారు, మాట ఇచ్చారంటే తప్పరు. అంటే మాట అంటే ఎట్లాంటి మాట ఇచ్చారు అని మీరు అనుకోవచ్చు. ఒక కమిట్మెంట్ అంటే అలీ నువ్వు మాకు చేయి, ప్రచారం చేయి, అద్భుతమైన మెజార్టీతో గెలిపించు. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి నాకు ఏమి కొత్త కాదు, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు సాగర్ సొసైటీలో ఉండేవాళ్ళు, ఒక వీధి పక్కనే మాది అరోరా కాలనీ. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో నేను నెలకి 2-3 సార్లు ఇంటికి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, మాట్లాడేవాడిని. 2004లో చెప్పా రాజశేఖర రెడ్డి గారికి, సార్ ఏం టెన్షన్ పడద్దు, హ్యాపీగా ఉండండి, మీరే సార్ సీఎం అని చెప్పా. ఎందుకంటే పాదయాత్ర చేసిన తర్వాత ఎంత ఇంపాక్ట్ వచ్చిందో మీ అందరికీ తెలుసు. మళ్ళీ అదే మా జగన్ గారు పాదయాత్ర తర్వాత ఎంత ఇంపాక్ట్ ఉందో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ గారు వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు, ఎంతోమంది చెప్పడం జరిగింది. సో అందుకోసం నేను గతంలో కలిశాను, మాట్లాడాను, నన్ను రమ్మన్నారు, నాకు కొద్దిగా సమయం కావాలన్నాను, మీ ఇష్టం అన్నారు. నిన్న సాయి రెడ్డి గారిని కలిసి సార్ని రావాలనుకుంటున్నాను అని చెప్పా. ప్లీజ్ వెల్కమ్, ఎప్పుడు మా పార్టీ మీకు మీ కోసం ఎదురు చూస్తుంది, డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి అట్ ఎనీ టైం అన్నారు. సో ఈ రోజున జగన్ గారి చేతుల మీదుగా ఈ ఫ్యాన్ గుర్తు కండువా నా భుజం మీద కప్పుకున్నాను, 99లో కప్పుకున్నాను ఒక పార్టీ కండువా, మళ్ళీ 2019లో ఈ పార్టీ కండువా కప్పుకున్నాను. డెఫినెట్గా మంచి మెజార్టీతో జగన్ గారిని సీఎం చేయడమే నా జయం. ప్రత్యక్ష ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారా, లేకపోతే అలీ ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం? పోటీ అనేది కాదండి, నేను ఎందుకంటే ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామందికి నేను కమిట్మెంట్ అయ్యాను. అలీ ఇప్పుడు వాళ్ళు కాదని నీకు ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే నువ్వు ఎలా నమ్ముకొని నా పార్టీలోకి వచ్చావో వాళ్ళు అలాగే నమ్ముకొని నా పార్టీలోకి వచ్చారు. వాళ్ళ తప్పించి ఇస్తే బాగోదు, నువ్వు నాకు ప్రచారం చెయ్యి. సో డెఫినెట్గా ఏం చేయాలి, నిన్ను ఎలా చూసుకోవాలనేది నా మీద వదిలేసి ఆ బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. సార్, మీరు ఇంతకుముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మంత్రిగా ఏ పార్టీ నాకు ఆఫర్ ఇస్తే ఆ పార్టీలో చేస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. గుంటూరులో కూడా మీరు ఓటు కూడా నమోదు చేసుకున్నటువంటి, సో ఇప్పుడు అటువంటి ఆఫర్ మీకు వచ్చిందా ఈ పార్టీలో? నేను చేసే అవకాశాలు లేవని మీరు పోటీ అయితే నేను చేయట్లేదని, నేను ప్రచారం అయితే చేస్తున్నాను, ఇక తర్వాత జగన్ గారి ఇష్టం. మంత్రి పదవి ఏమైంది? మంత్రి పదవా చూద్దాం తర్వాత. 29 చేపురంలో విజయవాడ కానీ లేదంటే రాజమండ్రి కానీ ఎక్కడైనా కానీ పోటీ చేయడానికి, రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఎక్కడైనా ఉంటే చూసుకోండి అని చెప్పి చెప్పినట్టు ఉంది. సో ఒకవేళ రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే మీరు కంటెస్ట్ చేస్తారా? రాజమండ్రి కానీ విజయవాడ కానీ ఇస్తే తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. సార్, 9 ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సందర్భంగా జాయిన్ అవుతారని చెప్పి అప్పుడు అన్నారు. అది ప్రచారాలు వచ్చింది మధ్యలో మీరు చంద్రబాబు గారిని కలిశారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా కలిశారు. యాక్చువల్గా మధ్య మళ్ళీ మనసు మార్చుకొని వైసీపీ వైపు వచ్చారు అంటే ఏంటి సార్? యాక్చువల్గా అలీ యొక్క పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాదు. అలీ పొలిటికల్ స్ట్రాటజీ అర్థం కాలేదని కాదు, కొత్త సంవత్సరంలో అందరినీ కలిశాను, అందరితో మాట్లాడాను, మాట్లాడి విషయం చెప్పి వచ్చాను. సో అందరినీ ఎలా కలిశాను, అలాగే జగన్ గారిని కలిశాను, అలాగే చంద్రబాబు గారిని కలిశాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశాను, కలిసి అందరికీ విషయం చెప్పి వచ్చా. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఇక నేను ముగ్గురిని ఎందుకు కలిశాను అనేది అంత అందరికీ కన్ఫ్యూజన్. సో విషయం చెప్పడం గెలియా, దట్స్ ఇట్. అవునండి. అవును, చేయనంటే గుంటూరు నుంచి ఏంటంటే స్థానికులకి ఇవ్వాలి అనేది చాలామంది అక్కడ అబ్జెక్షన్ పెట్టారు. స్థానికులకి ఇవ్వాలి, స్థానిక ఇవ్వాలంటే స్థానికులకి ఒకే ఒకవేళ ఇచ్చినా కూడా గెలిచే పొజిషన్లో వాళ్ళు లేరు. సో ఎందుకంటే ఓకే వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టడం, ఓకే రాజమండ్రి ఆలి, రాజమండ్రి నుంచి గుంటూరు వెళ్ళాడు, గుంటూరులో సీట్ అడిగాడు. గతంలో మేము మీ పార్టీకి ఎన్నో సేవలు చేసాము, మమ్మల్ని కాదని ఆయనకి ఎలాగిస్తారు?
అని చెప్పి చాలామంది వచ్చి కొంతమంది ఆస్పిరెంట్స్ ఇబ్బంది పెట్టారు, అది నాకు తెలిసింది. సో రేపు పొద్దున్న నేను వెళ్ళి పోటీ చేసిన కూడా అదే ఇబ్బంది నేను కూడా ఎదుర్కోవాలి. సో ఆ ఇబ్బంది వద్దు అనుకొని నేను మానుకున్నాను. ఎస్ గులాం గారు అండ్ అలాగే రసూల్ గారు ఇంకా చాలా పార్టీ ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ సాయిరెడ్డి గారు ఉన్నారు, అలాగే జగన్ గారు ఉన్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి నేను వెళ్తాను. లేదండి, న్యాయం జరగలేదని కాదు, బట్ సమూహం అక్కడ ఎందుకో ఎప్పుడు వెళ్ళినా కూడా చూద్దాం చేద్దాం అనే మాటే తప్ప కాన్ఫిడెంట్గా దా నేనున్నాను నేను చూసుకుంటాను అనే మాట ఎప్పుడు అక్కడి నుంచి రాలేదు. సో అందుకోసం నేను విరమించుకున్నాను. పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహితులు, జనసేన పార్టీ ఉంటుండగా మీరు వైసీపీని చూస్ చేసుకోవడానికి గల కారణం? సార్, అది ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు. సో ఎందుకంటే నా స్నేహితుడు ఆయన, డెఫినెట్గా నేను ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను డెఫినెట్గా. అండ్ అలాగే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు అందరు తెలిసిన వాళ్ళే. సో ఓకే, జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు, మనం కూడా చేయుత చేద్దాం అని చెప్పేసి రావడం జరిగింది. ఈ కండు ఒకప్పుడు జరిగింది. ప్రజలు నిర్ణయిస్తారు అది ఎన్ని సీట్లు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఎస్, సో ఏంటంటే ఈసారి ప్రచారం చేసి మా జగన్ గారిని సీఎం చేస్తాను.